ఏదైతే అద్దం సాటి నుంచి మీరు మాట్లాడారో మరి అద్దం సాటి నుంచి దాక్కుని మీరు మాట్లాడారో ఆ విధంగా ఎన్నికల విధులు మేము నిర్వర్తించలేం ఎందుకంటే ఎన్నిక విధులు నిర్వర్తించాలంటే ఆ యొక్క పోలింగ్ బూతులలో చాలా మందితో కలిసి మెలిసి చేయాల్సినటువంటి పనులు ఉంటాయి కొంతమంది పరోక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికల విధులలో చాలా మంది దాదాపుగా 90% ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదీను కాక లేదు మీరు ప్రాణాలు పోయినా పర్వాలేదు మీరు లేకపోయినా పర్వాలేదు మిమ్మల్ని అందర్నీ టర్మినేట్ చేస్తాం మిమ్మల్ని అందర్నీ హోస్టింగ్ చేస్తాం మిమ్మల్ని అందర్నీ సస్పెన్షన్ చేస్తాం అని మీ రాష్ట్రంలో ఉద్యోగస్తులు లేకపోయినా పర్వాలేదు మాకు స్థానిక సంస్థల ఎన్నికలే ఇంపార్టెంట్ ఆ ఎన్నికలు లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడవదు అనే ఉద్దేశం మీకుంటే ఎన్నికలకు వెళ్ళండి మేము అంటున్నాం ఈ రోజున రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ చక్కగా జరుగుతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు 2.5 సంవత్సరాలు లేనటువంటి అర్జెన్సీ ఇప్పుడు లేదు ఈ 2 నెలల్లో మునిగిపోయేది ఏమీ లేదు మీ రిటైర్ అయిన తర్వాత మీకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎంతో మంది వచ్చి ఎన్నికలు నిర్వర్తించగలరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనమే గొప్ప అనుకునే దానికి లేదు మనకంటే మించిన వాళ్ళు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే ఇప్పటికి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ వర్గాలందరి తరఫు నుంచి కూడా నేను వేడుకుంటున్నా అయ్యా మా ప్రాణాలు దయచేసి కాపాడండి మాకు వ్యాక్సిన్ ఇప్పించిన తర్వాత మీరు ఎన్నికలకు వెళ్ళండి ఆ ఎన్నికలలో ముందుండి ఎన్నికలు నిర్వర్తించి మేము పని చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేము ఎన్నికలకు సంఘానికి కానీ ప్రభుత్వానికి కానీ సహకరించము అని చెప్పట్లేదు సహకరిస్తాం అయితే మా భాగోగులు కూడా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇటు ప్రభుత్వం మీద ఉంది ఇటు ఎన్నికల సంఘం మీద కూడా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్థానిక సంస్థల ఎన్నికలు అనేటి మరి ప్రతి ఊర్లలో కూడా ఎన్నికలు జరుగుతాయి అక్కడ ప్రజలతో మమేకమై ఉద్యోగస్తులు ప్రజలు మమేకమైనప్పుడు ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఈ మధ్యలో ఎన్నికలు జరిగినప్పుడు కోవిడ్ ప్రబలిందో ఆ విధంగా మన రాష్ట్రంలో ప్రబలే దానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రీసెంట్గా జరిగినటువంటి జిహెచ్ఎంసీ అనకర హైదరాబాద్లో జరిగినప్పుడు అక్కడ ఉద్యోగస్తులు చాలామంది మా సోదరులు మాకు చెప్పారు మాకు ఎన్నికల్లో పార్టిసిపేట్ అయిన తర్వాత కరోనా పాజిటివ్ రావడం జరిగింది ఎక్కువైన కేసులు అని చెప్పారు అదేవిధంగా కేరళలో మా మిత్రులు కూడా మాకు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఉంది దానికి కూడా నేను వైస్ చైర్మన్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మాకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ మరి ఈ యొక్క కరోనా ఎక్కువైంది కాబట్టి మీ రాష్ట్రంలో కూడా మీరు తొందరపడి ఎన్నికలకు పోకండి కొద్ది రోజులు పోస్ట్పోన్ చేసుకోండి కరోనా తగ్గిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పారు ఇదే అనుకోకుండా మరి ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మనకు వచ్చింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాం ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఇప్పటికి కూడా చాలామంది భయపడుతూ జీవిస్తున్నారు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే మాస్కులు వేసుకుని బయటకు వస్తున్నారు మరి చాలా భయపడుతూ అయితే మేమైతే ఉద్యోగస్తులు మరి ప్రాణాలకు తెగించి కూడా ఉద్యోగాలు చేస్తున్నాం అయితే కొంతమంది అంటూ ఉన్నారు ప్రభుత్వం కొన్ని వెల్ఫేర్ స్కీమ్ చేస్తుంది కదా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారని వెల్ఫేర్ స్కీమ్స్ చేసినప్పుడు ఉద్యోగస్తులు అందరూ కూడా 90% ఉద్యోగస్తులు అందులో పార్టిసిపేట్ కారు కొంతమంది ఉద్యోగస్తులు పార్టిసిపేట్ అవుతారు ప్రజలకు కడుపుకి అన్నము కట్టుకునే బట్టలు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కూడా ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తుందో వాటిని ఇంప్లిమెంట్ చేయట్లో మా యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము మా కర్తవ్యం చేయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా చెప్తున్నాను మా ప్రాణాలకైనా తెగించి మేము మరి ఎన్నికలు నిర్వర్తిస్తాం అవసరమైతే కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మరి 2.5 సంవత్సరాలు లేనటువంటి అర్జెన్సీ ఇప్పుడు పెట్టి కరోనాను ఎక్కువ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి